हाय फ्रेंड्स, ई रोजु मीकु कैरमेल कस्टर्ड पुडिंग रेसीपी चूपिस्तुन्नानु। स्पेशली रवा मेड दीनि मीरु इंट्लोने ईजीगा प्रिपेर चेसुकोवच्चु। मुंदुगा थिक बेस उन्न एदैना ओक कुकवेर नि तीसुकोंडि। दींट्लो पाव कप्पु शुगर वेसुकोवाली। दानि तर्वात 2 टेबल स्पून वाटर नि याड चेसि कोद्दिगा हाई फ्लेम लो कलुपुतुंडाली। కొద్ది సేపు అయ్యాక షుగర్ కలర్ కొద్ది కొద్దిగా చేంజ్ అవుతూ థిక్గా గోల్డెన్ కలర్ క్యారమెల్గా రెడీ అవుతుంది. ఇది రెడీ అవ్వకముందే మీకు ఈ క్యారమెల్ ఏ షేప్లో కావాలో ఆ కంటైనర్ని రెడీగా పెట్టుకోవాలి, లేకపోతే ఇది తొందరగా గట్టిపడిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం తీసుకున్న కంటైనర్లో పోసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి దాన్ని అలా వదిలేయాలి. నెక్స్ట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. దీంట్లో 1/2 కప్ షుగర్ వేసి పాలని మరిగించుకోవాలి. పాలు మరుగుతుండగా 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని 1/2 కప్ వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మరుగుతున్న మిల్క్లో 2 టేబుల్ స్పూన్ రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం సేపు మరిగాక ఇందాక మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టి కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి బాగా కలుపుతుండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇది థిక్గా అయ్యే వరకు కలుపుతుండాలి. థిక్గా ఇలా అయ్యాక మనం రెడీగా పెట్టుకున్న క్యారమెల్ కంటైనర్లో పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ని స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ కోసం ఇలా స్టాండ్ పట్టేలా ఏదైనా కుక్వేర్ తీసుకొని దాంట్లో ఇలా హాట్ వాటర్ పోసి మూత పెట్టి 30 నుంచి 35 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టి 3 గంటలు, వీలైతే ఓవర్ నైట్ పెట్టి సెట్ అవ్వనివ్వాలి. ఫైనల్గా ఇది ఇలా రెడీ అవుతుంది. దీన్ని డీమోల్డ్ చేస్తున్నప్పుడు ఇలా అంచులు ఒత్తుకుంటూ కట్ చేస్తూ మెల్లగా డీమోట్ చేయాలి. సో ఇదండి క్యారమెల్ కస్టర్డ్ రవ్వ పుడింగ్. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. మీరు కూడా ట్రై చేసి వీలైతే నాకు కామెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.